బాదుర్పురాలోని పెట్రోల్ పంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేయడమే కాకుండా సిబ్బందిని చితకబాదిన కేసులోని ఇద్దరు నిందితులు ఇఫ్తికార్ యూసుఫ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం జరిగిన ఈ సంఘటనలో నిందితులు గన్ చూపిస్తూ కత్తితో బెదిరించిన సీసీటీవీ ఫుటేజీలు స్పష్టం చేశాయి. అయితే నిందితులు వాడింది ఒరిజినల్ గన్ కాదని, బొమ్మ తుపాకీ మాత్రమే అని బాదుర్పుర పోలీసులు తెలిపారు. అంతేకాకుండా నిందితులు వాడింది కిచెన్లో వినియోగించే చాకులు మాత్రమేనని శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదుర్పుర ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. పెట్రోల్ పంప్ వాళ్ళ రోక్నే అయితే ఉసుకి మారే బాద్మే యూసుఫ్ బోల్కే ఉను టాయ్ పిస్టల్ లేకే బతాకే ఉస్కు డర్ దియా ఔర్ ఇంకా హాత్ మే ఏక యాసిడ్ బాటిల్ పి లేకియా. ఆర్సీ న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం.